సిక్స్ నెంబర్స్ తీసుకున్నారు వాళ్ళకి నేను చెప్పాను, అంటే సిక్స్ నెంబర్స్ కి నలుగురేమో వన్ కర్రీ, ఇద్దరేమో డబుల్ కర్రీ, మళ్ళీ ఆరుగురు ఆర్ ఎగ్స్ తీసుకున్నారు, 900 అయింది. తర్వాత 100 రూపాయలు లివర్ వేయించుకున్నారు, అంటే పార్సల్ కట్టమన్నారు, మళ్ళీ ప్లేట్ లోకి వేసేమన్నారు, బాగుందని చెప్పి మళ్ళీ తినని ప్లేట్ లోకి వేసేమన్నారు. వాళ్ళకి చెప్పాను అన్నమాట, అది కథ అంతా ఇక్కడ వరకు తిన్నాక వేస్తా అన్నారు పేమెంట్. అంటే పబ్లిక్ అంత ముందలైతే ముందలా తీసుకునేదాన్ని కాదు, ఇంకా ఇప్పుడు ఎవరేం తీసుకుంటున్నారంటే అప్పుడు సింగిల్ సింగిల్ ఉండేది, తిన్నాక తీసుకున్నా ఎవరు ఇదనేది గుర్తు. అంటే అప్పుడు తెల్ల ప్లేట్లు ఒకటి, పచ్చ ప్లేట్లు ఒకటి పెట్టుకునేవాళ్ళు, మీకు గుర్తు కోసం. అది వెజ్ ఒకటి, నాన్ వెజ్ ఒకటి, అప్పుడు ఒకటే ఇది ఉండేది కదా, అప్పుడు వెజ్కి అయితే ఈ ప్లేట్ అని ఇట్లా ఇచ్చేసేవాళ్ళం. మళ్ళీ మిక్సింగ్ లైన్ ఇవి, అది ఎవరైనా తీసుకున్నారు ఒకటి సింగిల్ దా డబుల్ దా అని తెలియదు కదా అని చెప్పి, అంటే సింగిల్ డబుల్ అట్లా అని చెప్పి ఇదైనాక అవి కూడా మేము కూడా పెట్టాము సింగిల్ డబుల్ అని. అట్లా పెట్టినప్పుడు అదేమైందంటే డబ్బులు ముందలే తీసుకోవాల్సి వచ్చింది. ఆంటీ డబ్బులు మిస్ అవుతున్నాయి మళ్ళీ కానీ అది కూడా మళ్ళీ ఫోన్ చూడటం తెలియదు నాకు, అంటే ఫోన్ లో రైట్ మార్క్ ఒకటి చూసుకునేదాన్ని, అది రైట్ మార్క్ ఒకటి కాదు దాంట్లో అది డబ్బులు ఎంత వచ్చింది అది టైమ్ డేట్ కూడా ఉంటదట, అది కూడా చూసుకోవాలని అప్పుడు దాకా తెలియదు నాకు. అట్లా కొంతమంది ఏం చేశారంటే పాతది ఏదో చూపించేసి చూసుకునేదాన్ని, తెలిసేది కాదు. ఓకే, బాగా వచ్చినాక తెలిసింది. అంటే అలా కూడా జరిగింది మీకు, తెలియకుండానే డబ్బులు వేసామని చూపించడం మీకు మోసం? 99% అయితే నా కస్టమర్స్ ఎప్పుడు అలా చేయరు, ఎవరో ఒకళ్ళు ఉంటారు ఎక్కడి నుంచో రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు, ఎలాగా లేవు కదా అమ్మ చెప్పేది, అందరి మనస్తత్వం ఒకలాగా ఉండాలి. అంటే హోటల్ పెట్టిన కొత్తలోనే చెప్పింది ఇట్లా నా మీద అన్నప్పుడు కూడా, అన్ని కూడా అలా అట్లా ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కొక్కలాగా ఉంటది. అట్లాగే వాళ్ళు అట్లా చేసినప్పుడు బాబు కొంచెం చేసి ఇట్లా పట్టుకున్నారా మీరు, అంటే ఇట్లా పాతగా ఏదో ఒకటి చూపించేసి వేసాము, బాబు వచ్చినాక పట్టుకున్నారు, పట్టుకుంటే ఏమనేవాళ్ళు? కోపడ్డాడు బాబు, కోపం చేస్తే నేనైతే అంటే కోపడొద్దు నాన్న అని చెప్పాను. అన్నాక అయితే వాళ్ళకి ఒకటే చెప్పాను, నాన్న డబ్బులు లేకపోతే తిని వాళ్ళకైతే రేపు వచ్చినప్పుడు ఇవ్వు, పర్వాలేదు కానీ అలా చేయకూడదు నాన్న, తప్పు కదా. మీకు రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లు ఎక్కువ, రోజు వారీగా అంటే రోజు వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, రోజు వచ్చేవాళ్ళు అందరూ నాకు స్వచ్ఛంగా ఉంటారు, తెలిసి అందరూ కూడా ఏది ఇది ఇవన్నీ చెప్తారు. ముందర డబ్బులు ముందలే తీసుకోమని చెప్పింది కూడా వాళ్ళే. ఓకే, అట్లా. మీ సార్ పేరు ఏంటి? బాబ్జీ. బాబ్జీ. మీ పిల్లల పేర్లు? నర్నుష్ బాబ్ పేరు, యామిని లక్ష్మి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీ పిల్లలు? ఏమంటున్నారు ఇలా ఇలా అమ్మ నువ్వు ట్రోల్ అవుతున్నావు అని? అంటే బాగా, అంటే బాగా టీవీలో కనిపించేస్తున్నావు మొత్తానికి కథ సుఖాలు. ఇప్పుడు ఎందుకు మీరు అంతలా డిప్రెషన్ అయిపోతున్నారు? చాలా హ్యాపీగా ఉండాల్సిన విషయం ఇది. ఎందుకంటే నిన్నంతా మీరు మిమ్మల్ని చూశారు, మీ ఫేస్ ఎంత డల్ గా ఉంది, మీరు ఎలా ఉన్నారు అని. ఇప్పుడు అసలు మీరు కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు, చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఆనందంతో వస్తున్నాయి, ఆనందంతో వచ్చిన కన్నీరు, ఆనందంతో ఆనందంతో. ఇంతమంది అసలు ఇట్లా అంటే మొదల తర్వాత ఒకలా అంటే మీరు కష్టజీవి, కష్టంతో కష్టం మీద నిలబడుతున్నారు. అది కూడా ఒక ఆడావిడ తన అంత కష్టపడి చేసుకొని ఇంత దూరం చేసుకొని వెళ్తున్నారు అని అంటే ఆ సపోర్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుందమ్మా. మీరు చాలా చాలా ఇదిగా ఉన్నారు అండ్ చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు అండ్ రియల్ ఎక్సలెంట్ అనాలి. అండ్ ఇంకొకటి, మీకు సీఎం రేవంత్ రెడ్డి గారు మీ వైపు ఉన్నారు, మీకు ట్విట్ చేశారు, మరి రేవంత్ రెడ్డి అని వస్తున్నారంట, మరి మీరు ఏమంటూ పెడుతున్నారు? ఖచ్చితంగా ఖచ్చితంగా రావాలి. అవును, ఎందుకనంటే ఆ అన్న సపోర్ట్ మీకు రావడం, ఆయన మాట్లాడడం, మీకు ఇవ్వడం అనేది నిజంగా అదృష్టం అనాలి. నిజం చెప్పండి, మీ కష్టానికి ఒక మంచి గుర్తింపు వచ్చింది అనేది అర్థమైపోయిందమ్మా. కానీ నేనైతే ఇదే కోరుకుంటా, రేపటి పూజ నేను ఎప్పుడు చేసుకుంటా, ప్రతి పూజలో అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటా. కానీ ఇప్పుడు నుంచి ఎప్పుడు
రేవంత్ రెడ్డి గారే సీఎం గా ఉండాలి అని కోరుకుంటా. అది అది చూసారు కదండి, రేవంత్ రెడ్డి అనే సీఎం గా కావాలి, నా ఆరాధ్య దైవం అని చెప్పేసి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎం గా కావాలి అని అంటున్నారు. సో చాలా హ్యాపీగా ఉన్నారు. అమ్మ ముఖంలో మొత్తానికి సంతోషం ఇప్పుడు బాగా కొత్త చెడు కనిపిస్తుంది, ఆనందంతో కూడిన ఆనంద భాషలు కనిపిస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.